నమస్తే వెల్కమ్ టు ఎలక్షన్ కుమార్ చూస్తే పరిధిలోని హిమయాత్ నగర్ బీజేపీ కార్పొరేటర్ మహాలక్ష్మి ఆమె భర్త రామన్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తమను మానసికంగా వేధించడంతో పాటు దాడి కూడా చేయించాడని ఆరోపించారు బీసీ నాయకుడు అయిన తనను రాజకీయంగా ఎదగనీయకుండా చింతల కుట్ర చేశాడని రామన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు చింతల ఆగడాలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే టికెట్ కోసం తాను దరఖాస్తు పెట్టుకుంటే తన పేరు ఢిల్లీకి పంపకుండా కుట్ర చేశారన్నారు ఖరదాబాద్ నియోజకవర్గంలో బీజేపీని చింతల భ్రష్టు పట్టించారన్న రామన్ గౌడ్ త్వరలో బీఆర్ఎస్లో చేరతారని ప్రకటించారు నియోజకవర్గం మొత్తం తిరిగి చింతల రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని తెలిపారు రంగారెడ్డి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు లైవ్ చూద్దాం సీనియర్ నాయకులు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రముఖులు ఎంఏ ముఖీం గారికి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు నేడు తెలంగాణ అభివృద్ధి కోసం నేను కేసీఆర్ అడుగులో అడుగై నడుస్తానని రాష్ట్ర టిఎన్జిఓ అధ్యక్ష పదవికి తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి ప్రజాసేవకు బయలుదేరినటువంటి నా మిత్రుడు మామిన్ల రాజేందర్ గారు మరి సంగారెడ్డి నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసి రాత్రింబవళ్ళు మీ అందరితో కలిసిమెలిసి సమన్వయం చేస్తూ కష్టపడుతున్నటువంటి తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారికి మా సిడిసి చైర్మన్ సీనియర్ నాయకులు గౌరవనీయులు బుచ్చిరెడ్డి గారు అదేవిధంగా మా మూడోసారి హ్యాట్రిక్ మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి రవి గారికి మా వైస్ చైర్మన్ లతా విజయేందర్ రెడ్డి గారికి సదాశివపేట మున్సిపల్ చైర్మన్ అమ్మగారు రాలే విశ్వనాథ్ నాడు విశ్వనాథ్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహరి గారు మా ప్రభు గౌడన్న గారు ఖాజాఖాన్ గారు కృష్ణా గౌడ్ గారు మా చెల్లెలు ఉద్యమకారురాలు మందుల వరలక్ష్మమ్మ గారు లక్ష్మి గారు షేక్ రషీద్ గారు చింతా గోపాల్ గారు సునీత మహే మనోహర్ గౌడ్ గారు అదేవిధంగా మా పాండన్న కొండల్రెడ్డి రెడ్డి గారు వెంకటేశ్వర్లు చక్రి మత్సూదన్ రెడ్డి విఠల్ మాధవరెడ్డి తిరుపతి సంతోష్ రెడ్డి ఇంకా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరి పేరు మిస్ అయినా తప్పు పట్టుకోకుంది వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా గౌరవ కౌన్సిలర్లు గౌరవ సర్పంచ్లు గౌరవ ఎంపీటీసీలు పిఎస్ఈఎస్ చైర్మన్లు ఉప సర్పంచ్లు గ్రామశాఖ అధ్యక్షులు ఉద్యమకారులు మా జర్నలిస్ట్ మిత్రులు పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మిత్రులారా మొన్న ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖాడ్గే సంగారెడ్డికి వచ్చిండు గా ఖాడ్గే మీటింగ్లో ఎంతమంది ఉన్నారో మీరు చూసిందా లేదా ఇదేమో మన ముఖ్య కార్యకర్తల మీటింగు మన ముఖ్యుల కార్యకర్తల మీటింగ్ వచ్చినంత మంది కూడా కాడిగే మీటింగ్ కాడ లేరు ఇగో ఇది మన బలం మన బలగం ఆల్ మొత్తం సంగారెడ్డి జిల్లా అంతా పట్టుకొస్తే ఆ చౌరస్తా మీద ఆనంగా ఈనంగా బయట వాళ్ళు కలిపితే కూడా ఇవాళ మన మీటింగ్లు ఉన్నంత మంది కూడా అక్కడ లేరు ఇడ ఉన్నదెవరు అసలు సిసలైన బీఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్య నాయకులు ఉద్యమకారులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మాత్రమే ఇక్కడ ఉన్నారు అంటే ఓ ఇది మన బలం అంటే మనం బలం తక్కువ కాదు మనం ఏదన్నా ఉంటే జర మొహమాటాలు వదిలి గట్టిగా మనం కార్యరంగంలో దిగితే జగ్గారెడ్డి ఇట్లా గాలే కొట్టుకోపోతాడు మౌనం వీడండి మౌనం వద్దు మౌనం వీడండి మొహమాటం పక్కకు పెట్టండి కార్యరంగంలో కథన సింహల్లాగా కదలండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా మనకు బలం లేక కాదు వెళ్ళాలంతే ఇలా ఒక్కటే ఆలోచించండి సంగారెడ్డి ఇలా మనకు ముందుకు పోవాలి సంగారెడ్డి అభివృద్ధి కొనసాగాలి అంటే గులాబీ జెండా ఇక్కడ ఎగరాల్సిన అవసరం ఉంది ఈ నిన్న మొన్న సర్వేలు వచ్చినాయి రాష్ట్రంలో మీరు చూసిండ్రు ఏ సర్వేనైనా ఏం చెప్పింది ఢిల్లీకి వెళ్ళి నిన్నో నిన్నో మొన్న రెండు సర్వేలు వచ్చినాయి హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ ఏం చెప్పినాయి మరి మన సంగారెడ్డిలో కూడా గులాబీ జెండా ఉంటే బ్రహ్మాండంగా మన అభివృద్ధిని మనం ముందుకు తీసుకుపోగలుగుతాం ఇవాళ ఈ అభివృద్ధి కొనసాగాలంటే గులాబీ జెండా ఎగరాలి జగ్గారెడ్డి గురించి మీకు తెలియదా పోయినసారి ఎలక్షన్లలో ఎన్ని మాటలు చెప్పిండో ఇక నేను మందు డబ్బ తాగుతా నేను ఇట్లయిపోతా నన్ను చంపెత్తారు నన్ను జైల్లో పెడతారు ఎన్నో రకరకాల మాటలు చెప్పి ఆయన ఓట్లు దండుకున్నాడు చివరికి మాట అన్నాడు ఏ గల్లికి ఏటీఎం పెడతా ఇంటికి కార్డు ఇస్తా ఎన్ని అంటే కానీ పైసలు డ్రా చేసుకోండి అన్నాడు అన్నాడా వచ్చినాయా ఏటీఎంలు మిషన్లు వచ్చినాయా కార్డులు వచ్చినాయా ఎన్ని ఇండ్లు చెప్పిండు ఎన్ని ప్లాట్లు చెప్పిండు ఒక్కటన్నా జరిగినాదే దయచేసి ఆలోచించండి కనీసం ఐదేళ్లలో ఈ నియోజకవర్గంలో ఒక్కసారి రాని ఊర్లు ఎన్ని ఉన్నాయో మీకే తెలుసు ఏ ఒక్క ఊరికి ఐదేళ్ళల్లో ఒక్కనాడు రాలే కరోనా వస్తే రాలే సాగుబడితే రాలే కాపద పడితే రాలే ఇంట్లో కార్యమైతే కూడా రాలే వచ్చినాడే ఆయన పత్తా తెలియదు ఫోన్ నంబర్ తెలియదు ఇది సంగారెడ్డి ప్రజలు ఇవాళ అర్థమైపోయింది ప్రజల క్లారిటీ వచ్చింది ప్రజలు నిర్ణయించుకున్నారు ఇవాళ మనం చింతా గారిని గెలిపించకపోయినా ఆయన కష్టకాలంలో కరోనాలో ప్రజల మధ్య ఉన్నాడు వేర్ ఇంజక్షన్లు తెప్పించి ప్రజల్ని కాపాడిండు సంగారెడ్డి ప్రజల్ని ఎన్నో కిట్లు ఇచ్చిండు కార్మికులకు కూలీలకు డ్రైవర్లకు ఆటో కార్మికులకు పేదవాళ్లకు పెద్ద ఎత్తున కరోనాకి సందర్భంగా సేవ చేసినటువంటి వ్యక్తి మన చింతా ప్రభాకర్ గారు ఓడిన నిత్యం ప్రజల్లో ఉన్నాడు గెలిచినోడు బయటపడ్డాడు ఓడిపోయిన చింతా ప్రభాకర్ మాత్రం ఈ సంగారెడ్డి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిండు మన కేసీఆర్ ఆ రోజు మెడికల్ కాలేజ్ ఇస్తానడు ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలతో సంగారెడ్డికి మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం ఇవాళ అన్ని రంగాల్లో సంగారెడ్డిని అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతా ఉన్నాం ఇవాళ తాగునీటికి ఇబ్బంది లేదు సంగారెడ్డి పట్టణం కానీ సదాశివపేట పట్టణం కానీ ఎంత బాగా అభివృద్ధి చేసుకున్నామో కూడా మీకు తెలుసు అటు ముస్లింలకు క్రైస్తవులకు హిందువుల శ్మశాన వాటికలు కానీ వాటి అభివృద్ధి కోసం కానీ ఎన్ని నిధులు ఇచ్చినామో కూడా మీ అందరికీ తెలుసు అయితే ఈరోజు మనం ఆలోచించాలి ఇవాళ జగ్గారెడ్డి గారు ఒక తెలంగాణ ద్రోహి ఆనాడు ఏమన్నాడు ఈ సంగారెడ్డిని తీసుకుపోయి కర్ణాటకలో కలపమని అన్నడా లేదా మరి తెలంగాణ వద్దని అన్నడా లేదా మరి అటువంటి తెలంగాణ వ్యతిరేకుల చేతులు కలిపిన జగ్గారెడ్డి గారికి ఎవరన్నా ఓటు వేస్తారా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇవాళ రాష్ట్రంలో కూడా ఏం జరుగుతుందో మీకు తెలుసు ఇవాళ ఆ పవన్ కళ్యాణ్తోనేమో బీజేపీ వాళ్ళు చేతులు కలిపినారు ఇవాళ ఇందాకనే ఎవరో చెప్తున్నారు షర్మిలమ్మ కాంగ్రెస్లో కలుస్తుందట అంటే వీళ్ళు ఎవరు వీళ్ళిద్దరు తెలంగాణ ద్రోహులు కాదా ఆనాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే నేను భోజనం మానేసిన నాకు అన్నం దిన బుద్ధయితే లేదు అన్నాడు తెలంగాణ రావడం ఇష్టం లేని భోజనం మానేసిన పవన్ కళ్యాణ్తోనేమో బీజేపీ వాళ్ళు చేతులు కలుపుతారు ఇక తెలంగాణ ఏమంటే ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిగరెట్టా బీడీ అన్నాడు వంద కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అన్నాడు తెలంగాణ రావడం నేను బతికుండంగా కానే కాదన్న ఆ రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించిన ఆమె కుమార్తె వైఎస్ షర్మిల గారు ఇలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారట లోపలికెళ్ళి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారట చంద్రబాబు గారేమో ఓట్లు చీలద్దని ఇవాళ తెలంగాణలో పోటీ చేయ అంటాడు వైఎస్ శర్మీల కాంగ్రెస్కు మద్దతు అంటది తెలంగాణ ఇస్తే అన్నం దిన బుద్ధి అయితే లేదన్న పవన్ కళ్యాణ్తోనేమో బీజేపీ చేతులు కలుపుతారు అంటే ఇలా మనకి ఏమర్థమవుతుంది తెలంగాణ ద్రోహులంతా ఒకటైతున్నారు ఈ తెలంగాణను దెబ్బతీయడానికి ఈ తెలంగాణను ఆగం చేయడానికి తెలంగాణ ద్రోహులు ఇవాళ కాంగ్రెస్ ముసుగులో బీజేపీ ముసుగులో బయలుదేరినారు ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వచ్చింది ఏమన్నా కింది మీద అయితే మళ్ళా మన తెలంగాణ ఇవాళ ఆగమైపోతుంది ఇవాళ ఎందుకంటున్నా అంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు తెలంగాణ రాకుండా ఆపిన కుట్రలు చేసిన వాళ్ళే ఈ కుట్రలు చేసిన వాళ్ళు అందరూ ఒకటైంది ఇలా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డే తెలంగాణ వ్యతిరేకి కదా ఆనాడు ఎవడన్నా జై తెలంగాణ అంటే తుపాకీతో కొడుతా అని తుపాకి పట్టుకొని బయలుదేరిండా లేదా ఆ రోజు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే రాజీనామా చేయకుండా పదవిని పట్టుకొని పాకులాడింది ఈ రేవంత్ రెడ్డి కాదు ఆ రోజు అంటే మొత్తం తెలంగాణ వ్యతిరేకులంతా ఓ ముఠా కట్టింది ఈ తెలంగాణ ద్రోహులకు ఈ తెలంగాణ వ్యతిరేకులకు నికార్సైన అయిన తెలంగాణ బిడ్డ ఇలా కేసీఆర్కు మధ్య పోటీ జరగబోతూ ఉంది మొత్తం తెలంగాణ వ్యతిరేకులతోనే ఈ రేవంత్ రెడ్డి దోస్తాన మన కేసీఆర్ అంటే ఆనాడు చావు నోట్లో తలబెట్టి కానే కాదన్న తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఈ తెలంగాణను అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిపింది కేసీఆర్ ఇలా కేసీఆర్ నిబద్ధతకు ఈ తెలంగాణ ఈ రేవంత్ రెడ్డి పదవికి త్యాగం చేయకుండా పదవిని పట్టుకొని పాకులాడిన ఈ కిషన్ రెడ్డి గారికో అసలు మనకు పోటీ కానీ పొంతన కానీ ఉంటుందా కంపేరిజన్ ఉంటుందా ఇలా సీదా సీదా ముచ్చట ఒక్కటేనే ఇలా మనందరం కూడా ఒకటే ఆలోచించాలి తెలంగాణ గెలవాలంటే మనం కారు కోటెయ్యాలి కేసీఆర్ పక్షాన నిలవాలి మహిళ కేసీఆర్ మీద ప్రేమ కొద్దీ గులాబీ జెండలే రామక్క అని పాట పాడితే తెలంగాణ అంతా మారు ఎంత మంచిగా చెప్పింది అవ్వ మంచినీళ్ళ గురించి ఆడపిల్ల పెన్నీళ్ళ గురించి సాగునీరు గురించి పండిన పంటల గురించి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను బతుకమ్మ పాట రూపంలో గులాబీ జెండలే రామక్క అని పాడిన పాట జాలు మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి దీన్ని తీసుకుపోండి మంచిగా ప్రజల్లో తీసుకుపోండి దీన్ని బాగా మన మేనిఫెస్టోను కూడా ప్రజల్లో తీసుకుపోండి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు పేదల కోసం ఎన్నో కొత్త కార్యక్రమాలు చేసినారు అసలు మన పార్టీ అంటే కేసీఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక విశ్వాసం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అంటున్నారు ఎందుకంటే మీరు ఆలోచించండి ఆనాడు తెలంగాణ రానే రాదన్నాడు ఇదే జగ్గారెడ్డి కానీ తెచ్చి తీర్తా అన్నాడు చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు ఢిల్లీకి సమైక్య ఆంధ్రప్రదేశ్లో పోతున్నా తెలంగాణ తీసుకొని మళ్ళా కాలు పెడతా అన్నాడు తెలంగాణ తీసుకొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిండా లేదా కేసీఆర్ రెండు వందలున్న పెన్షన్ వెయ్యి అన్నాడు వెయ్యి చేసి చూపిండు మళ్ళా గెలిపింది రెండు వేలు చేస్తా అన్నాడు రెండు వేలు ఇచ్చి చూపించిండా లేదా మీ అందరికీ తెలుసు ఇలా ఊర్లలో పోతే మీరే అడగండి ఊళ్ళో ఎవరి దగ్గర అర్ధరాత్రి పైసలు అవసరం పడితే ఎవరి దగ్గర ఉంటాయో ఉండయో కానీ ముసలి దగ్గర మాత్రం పక్కా ఉన్నాయి ఉన్నాయా లేవా నలభై వేలు యాభై వేలు పక్కా ఉన్నాయి వాళ్ళ దగ్గర రెండు వేలు కేసీఆర్ ఇస్తే వాళ్ళు పన్నెండు వందలు పదమూడు వందలు పంద్ర ఖర్చు పెట్టుకున్నారు ఒక ఐదు వందలు దాచుకున్నారు రోగమో నొప్పో ఏ అవసరం ఎట్లా పడుతుందో అని మంచిగా వాళ్ళు దాచి పెట్టుకుంటున్నారు అంటే సరే కొడుకు కోడలు చెప్తే అడుక్కుంటారని అని బిడ్డ దగ్గర దాచుకుంటారు వాళ్ళు బిడ్డ దగ్గర మాత్రం పెట్టుకుంటారు వాళ్ళు బిడ్డ అంటే తల్లికి బాగా నమ్మకం ఉంటుంది ప్రేమ ఉంటుంది ఇవాళ ఎందుకు ఆ మాట అంటున్నా అంటే రెండు వేల పెన్షన్ ఇస్తేనే ఇయాల వాళ్ళ ఆత్మగౌరవంతో బతుకుతున్నారు ఇవాళ మన మేనిఫెస్టోలో ఏం పెట్టినాం ఈ తాప మూడోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఆసరా పెన్షన్ ఐదు వేల రూపాయలకు పెంచబోతా ఉన్నాం దీన్ని ఆ వితంతువులకు వృద్ధులకు వికలాంగులకు అర్థమయ్యేటట్టు ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీది అని నేను గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తూ ఉంటారు ఈనంగా బియ్యం తీసుకుంటుర్రు ఆనంగా అమ్ముతున్నారు కొంతమంది నిజమేనా పదిహేను రూపాయలకు పద్నాలుగు రూపాయలకు కిలో పోతున్నట్టుంది ఎంత పోతుంది అయిడా పదిహేనా పదా పన్నెండు పన్నెండు పదమూడుకి అమ్ముతురు దీని మొన్న కేసీఆర్ ఆలోచన చేసిండు అంటే నిజంగా కొంతమంది గరీబోలు తింటుండ్రు ఒక ఆటాను అరవై పైసలు తింటుండ్రు నలభై పైసల అమ్ముకుంటుర్రు ఇక మా వరలక్ష్మి అక్క అయితే అది ఏమంటాం దోశల పిండియా అట్ల పిండి చేసుకుంటుంది అంతేనా కొంతమంది అట్లు చేసుకుంటుర్రు ఆ దొడ్డు బియ్యాన్ని పిండి పట్టించుకుంటే దోశలో అట్లా చేసుకుంటున్నట్టున్నారు కొంతమంది అయితే ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న మేనిఫెస్టోలో ఒక విషయం చెప్పిండ్రు ఈ దొడ్డు బియ్యం ఇచ్చుడెందుకు ఈ అమ్ముడెందుకు అందరికీ కడుపు నిండి అన్నం పెట్టాలని ఈసారి మన ప్రభుత్వం వచ్చినాక పాత బియ్యం సన్న బియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దీన్ని ప్రతి గడప గడపకు గుండె గుండెకు తీసుకువెళ్ళండి దయచేసి ప్రతి మనిషికి కూడా ఇవాళ ఈ డిసెంబర్లో వచ్చేదే ఇక దొడ్డు బియ్యం జనవరికే కొత్త సంవత్సరంలో పాత బియ్యం సన్న బియ్యం వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేసి వివరించాలని నేను మా కార్యకర్తలని కోరుతా ఉన్నా అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి గారు గ్యాస్ సిలిండర్ విషయంలో ఆలోచన చేసిండ్రు ఈ బీజేపీ వాళ్ళు నాలుగు వందలున్న ఉన్న సిలిండర్ను వెయ్యి రూపాయలు చేసిండ్రు ధరలు పెంచిండ్రు ఇలా మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు అందుకే ఈ తాప మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం దీన్ని ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా దయచేసి గడప గడపకు ప్రతి చెల్లెకు చెప్పండి ఇలా అక్కా చెల్లెళ్ళు కేసీఆర్ మీద చాలా ప్రేమ ఉన్నది వాళ్ళకి ఎందుకంటే నీళ్ళు మోసి మోసి బోరింగులు కొట్టి వాళ్ళు ఎంత బాధపడ్డరో అది మోసటోళ్లకే తెలుస్తుంది అన్నట్టు అక్క చెల్లెలకే తెలుసు ఇలా మంచినీళ్ళ బాధలు లేవు ఈ సంగారెడ్డిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ఇలా త్రాగునీరు ఇచ్చిండు కేసీఆర్ రేపు నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాడు మన కేసీఆర్ అని చెప్పి చెప్పాలి సౌభాగ్య లక్ష్మి ఇంటి యజమానురాలైనటువంటి ప్రతి అక్కకు చెల్లెకు ప్రతి నెల మూడు వేల రూపాయలు సౌభాగ్యలక్ష్మి కింద మహిళలకు ఇచ్చేది మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం దీన్ని కూడా మీరు ప్రజలకు వివరించండి అదేవిధంగా ఇవాళ కేసీఆర్ భీమా మీ అందరికీ రైతు బీమా అంటే తెలుసు రైతు బీమా అంటే ఏంటిది ఎవరన్నా అదృష్టం బాగలేక ఎవరన్నా ఒక రైతు చనిపోతే దరఖాస్తు లేదు దఫ్తర్కి పోయేది లేదు ఇంట్లోకేలి కాలు గడప బయట పెట్టకుండానే ఐదు లక్షల రూపాయలు వచ్చినాయా లేవా ప్రతి ఊర్లో ఇరవై మందికి ముప్పై మందికి వచ్చినాయి ప్రతి ఊర్లో వచ్చినాయి అసలు గవర్నమెంట్లో దరఖాస్తు లేకుండా పైసలు వస్తాయి దరఖాస్తు లేకుండా పని అవుతుందా దరఖాస్తు లేకుండా ఐదు లక్షలు ఇచ్చింది రైతు బీమా పథకం అది కేసీఆర్ పెట్టిన పథకం అందుకే ఇవాళ ఏమంటున్నారు అందరూ అరే ఇది మంచిగా ఉన్నది కానీ మరి భూము ఉన్నది కదా భూమి లేని కూలీలకు కావాలి భూమి లేని పేదలకు కావాలి సంగారెడ్డి సదాశివపేట పట్టణాల్లో ఉండే వాళ్ళకు కూడా కావాలి అందుకే ఈసారి కేసీఆర్ ఆలోచించి ఈ రాష్ట్రంలో కోటి కుటుంబాలకు రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా పథకాన్ని ఇలా మనం తేబోతా ఉన్నాం ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు అదృష్టం బాగలేక ఏ ఇంట్లోనైనా అనుకోని సంఘటన జరిగి ఎవరైనా చనిపోతే పది రోజుల్లో ఆ తల్లి బిడ్డల బ్యాంకులో ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఇలా కేసీఆర్ బీమా కార్యక్రమం తేబోతా ఉన్నాం అదేవిధంగా రైతు బంధు రైతు బంధు సృష్టికర్త మన కేసీఆర్ అసలు ఇప్పటిదాకా ఉన్న గవర్నమెంట్లు రైతు దగ్గర డబ్బులు వసూలు చేసిండు ఒకడు భూమి శిస్తు వసూలు చేసిండు ఇంకొకడు కరెంటు బిల్లు వసూలు చేసిండు ఇంకొకడు చెరువు కింద నీళ్లకు నీటి తీరువా వసూలు చేసిండు అన్నీ రద్దు చేసిండు కేసీఆర్ కరెంటు ఫ్రీ నీళ్లు ఫ్రీ భూమి శిస్తు లేదు రైతుకే ఉల్టా ఎకరానికి పదహారు వేలు రైతు బంధిస్తామని చెప్పి మన మేనిఫెస్టోలో పెట్టాం మనం పోయినసారి ఎనిమిది వేలు ఇచ్చినాం ఈసారి గెలిస్తే పదివేలు అన్నాడు పదివేలు ఇచ్చిండు కేసీఆర్ మళ్ళా గెలిపిండ్రి ఈ రైతు బంధును పదహారు వేల రూపాయలు చేస్తా అంటుండు మన కేసీఆర్ ఈ విషయం ప్రతి రైతుకు చేరాలన్నా వద్దా దయచేసి అందరికీ చెప్పే ప్రయత్నం చేయండి అసైన్డ్ భూములు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తూ వాళ్ళకి హక్కులు కల్పించేది కూడా మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం ఈ విషయాలన్నీ కూడా కార్యకర్తలు దయచేసి ప్రతి ఇంటికి చెప్పండి మంచిగా చెప్పండి అంటే ఇట్లా కాగితం ఇచ్చి కాదు మీరంతా వంద ఓట్ల ఇన్చార్జులు మీరే సైనికులు మీరే కర్త కర్మ క్రియ అంతా కూడా మీరే ఒక ఇంట్లో పోతే మంచిగా పావు గంట అర్ధగంట కూర్చోండి కేసీఆర్ కిట్ వచ్చిందా కళ్యాణ లక్ష్మి వచ్చిందా వాళ్ళకి ఏమేమి ఆసరే పెన్షన్ వచ్చిందా రైతు బంధం వచ్చిందా అర్థమయ్యేటట్టు పాతయి అడగండి యాజ్ చేయండి కొత్తగా ఏమిస్తామో మన మేనిఫెస్టోను కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి అప్పుడేమైందంటే వాళ్ళకు భరోసా వస్తుంది చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉంటుంది దయచేసి బాగా ఆలోచించండి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఈ కర్ణాటక వచ్చింది కూడా చెప్పు నమ్మి ఓట్లేస్తే ఏమైందో కర్ణాటకలో మొన్న డీకే శివకుమార్ వచ్చిండు అయితే కానీ ఏమన్నాడు మొన్న పుణ్యం కట్టుకున్నాడు మంచిగా ఉన్నది చెప్పిండు ఆయన కడుపు సల్లకుండా మళ్ళమ రావాలి మళ్ళమల్ల చెప్పాలని కోరుకుంటున్నా జర మా సంగారెడ్డి దిక్కు కూడా వచ్చి నారాయణ కేట్ జైరాబాద్లో కూడా డీకే శివకుమార్ వచ్చి తిరిగిపోవాలని కూడా అడుగుతున్నాను నేను కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఎంత తిప్పితే మాకు అంత లాభం అవుతుంది ఎందుకంటే ఏదో అంటారు చూడు కొండ నాలుగు మంది వేస్తే ఉన్ననాలు ఊడిపించిందట కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి గట్ల పీకింది ఆ డీకే దాన్న కూర్చో అని ఇట్లా కూర్చో మొన్న డీకే శివకుమార్ వస్తే ఒక మాట అన్నాడు యాక్చువల్లీ అంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏ కేసీఆర్ ఎక్కువ తక్కువ కరెంట్ ఇస్తుండు మూడు గంటలు ఇస్తే చాలు అన్నాడు అన్నాడా లేదా టీవీలలో చూసిండు మీరు అందరు మూడు గంటలు ఇస్తే మూడు ఎకరాలు పడుతుంది అన్నాడు పాపం వాళ్ళు అనుకున్నట్టున్నాడు రేవంత్ మూడు అన్నాడు కదా నేను ఐదు చెప్తా అనుకున్నట్టున్నాడు ఈయన వచ్చిండీ ఇక మొన్న వికారాబాద్కు తాండూరుకు వచ్చిండి వచ్చి ఏమన్నాడు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఏ ఇక మేమైతే కర్ణాటకాల ఐదు గంటల కరెంట్ ఇస్తున్నాము అన్నాడు దీర్ఘం తీసిండు ఐదు ఐదు ఫైవ్ అంటుండే ఇంకా ఇక ఎక్కడ ఎవడన్నా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణకు వచ్చి ఐదు గంటల కరెంట్ ఇస్తా అంటే మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ కోటెత్తాడే ఈతాడు ఎవడన్నా ఇంకా ఏతరా ఎవడైనా కాంగ్రెస్ పార్టీ ఉంటే కూడా వేయడు ఎందుకంటే ఐదు గంటలైతే ఆగమేనా అసలు నిజంగా ఐదు వస్తుందా నిజంగా ఎంత కరెంట్ వస్తుందంటే పొద్దుందాక గంట దొంగ రాత్రి రెండు గంటలు వస్తుందట కర్ణాటకలో మీ ఊళ్ళో ఎవడైనా కాంగ్రెస్ వాడు ఎక్కువ తోకి ఎగిరిండు అనుకో అరే భావి ఊకి ఎగురుండేందుకురా నేనే బండి పెడతా నేనే బువ్వ పెడతా అని ఒక క్రూజర్ కిరాక్ తీసుకొని గిట్లా దిప్పరాట బీదర్ పోయి ఎంత అర్థంగా గంట తువ్వ మనది గంట దిపితే ఆ మంచి ఏందో కరెంట్ ఏందో ఆడ రోడ్లు ఏందో చూస్తే వాడు మళ్ళీ మాట్లాడాడు ఇక ఊళ్ళకి వచ్చినాక మాట్లాడతారా వాడు गा मुझे